హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈ వెల్లటి వీడియోలో ఏం చేయబోతున్నామంటే తెలంగాణ గురుకులాలకు సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కోసం అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్లో నియర్గా 600 స్కూల్స్, ఈ స్కూల్లో అంటే అమ్మాయిలకు సపరేట్గా అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్స్ అలాగే స్కూల్స్ సపరేట్గా ఉన్నాయి. సో దీంట్లో మీకు సీట్ వస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ, అంటే ఎలాంటి డబ్బులు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. హాస్టల్ కావచ్చు, లేదా బుక్స్ కావచ్చు, ఇంకేదైనా కోచింగ్లో కావచ్చు, ఇలాంటి ఈ మనకు ఫీజు అనేది ఉండదు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకు ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు, మెయిన్గా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఈ విషయం తెలియదు. వాళ్ళకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది, ఎందుకంటే కొంతమంది అలా పిల్లల్ని చదివించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి గురుకుల స్కూల్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఎవరికొకరికి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, స్టేటస్ పెట్టుకోవడం ద్వారా కానీ, లేకపోతే మీ దగ్గరలో ఉంటే వాళ్ళకి చెప్పండి ఇట్లా 5th క్లాస్లో మనకు జాయిన్ కావడానికి ఈ విధంగా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఇలా అప్లై చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మనకు కంప్లీట్గా ఫ్రీ. సో మీ అందరు తెలిసే ఉంటుంది గురుకులాల స్కూల్స్కి సంబంధించి KG to PG అని చెప్పేసి మనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఒక భాగంగా మనకు దీంట్లో సీట్ వస్తే మన వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో గురుకులాలకు సంబంధించి గురుకులాల ప్రత్యేకతలు ఏంటి, అంటే దాంట్లో ఎలాంటి ఫెసిలిటీ ఉంటాయి, ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి, ఎలాంటి భోజన వసతులు ఉంటాయి, ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, బుక్స్ కావచ్చు, కోచింగ్ సెంటర్ కావచ్చు, ఇలా ప్రతి అంశం పైన నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఇలాంటి స్కూల్లో మనకు సీట్ వస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన ఒక వీడియో అయితే చేసాను. ఆ వీడియో లాస్ట్లో అటాచ్ చేస్తాను. మరి ఇప్పుడు ఈ 2020 అంటే ఇప్పుడు 4వ తరగతి ఎవరైతే చదువుతున్నారో, ఈ 4వ తరగతి చదువుతున్నది 5వ తరగతి కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటిది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి డీటెయిల్స్ కావాలనేది కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే వస్తే వెబ్సైట్ అడ్రస్ చూద్దాం. వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి TGCET.CGG.GOV.IN. సో ఈ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ 12వ తారీఖున 11 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అప్లికేషన్స్ అలాగే ఇది ఎగ్జామ్కి సంబంధించి 100 రూపాయలు మనది పేమెంట్ ఉంది. అప్లికేషన్కి సంబంధించి మనం 100 రూపాయలు పేమెంటు అప్లికేషను ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 1వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు చేసుకోవచ్చు. అంటే నియర్గా మనకు ఒక 20 రోజుల సమయం అయితే ఇచ్చారు. కాబట్టి సో ఈ మార్చి 1 లోపు మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో మరి వాటికి సంబంధించి ఒక మనకు ప్రాస్పెక్టివ్ అయితే ఇచ్చారు, అంటే దీంట్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఈ ప్రాస్పెక్టివ్ ఏదైతే ఉందో మీకు చూపిస్తున్నాను, ఇది క్లిక్ చేస్తే మనకు ఈ దీనికి సంబంధించిన ప్రాస్పెక్టివ్ అంతా కూడా తెలుగులో ఉంది. సో దీంట్లో అన్నీ అంటే మనకు తెలంగాణకు సంబంధించి కొంతమంది అనుకుంటున్నారు మహాత్మా జ్యోతిబా పూలే వేరే అనుకుంటారు, బట్ ఈసారి అయితే మహాత్మా జ్యోతిబా పూలే, సోషల్ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, బీసీ వెల్ఫేర్ ఇలా అన్ని వెల్ఫేర్కి సంబంధించిన స్కూల్స్ అన్నీ కలిపేసి వాళ్ళే ఒక ఉమ్మడి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఓఎంఆర్ షీట్ బేస్డ్. సో కాబట్టి దీంట్లో నియర్గా ఒక 603 స్కూల్స్కు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది అన్నిటికీ కామన్గా ఉంది. సో వాటికి సంబంధించినటువంటి ఉమ్మడి పరీక్ష అయితే మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయి ఏందని చెప్పేసి దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే కొన్ని ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రత్యేకతలపైన ఒక వీడియో చేశాను కాబట్టి, సో దీంట్లో కొన్ని విషయాలు అయితే ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో సాంఘిక సంక్షేమకు సంబంధించి 230 స్కూళ్ళు, గిరిజన సంక్షేమకు సంబంధించి 77 స్కూళ్ళు, బీసీ సంక్షేమకు సంబంధించి 261 స్కూళ్ళు, TREIS సంబంధించి మనకు 35 స్కూల్స్, ఇలా టోటల్గా 603 స్కూళ్ళకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 5వ తరగతి అంటే 4వ తరగతి మీరు తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు 5వ తరగతిలో చేరబోయే అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. స్టేట్ సిలబస్ ప్రకారంగా ఈ 5వ తరగతిలో ప్రవేశాల కోసం అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. వాటికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉంది, అంటే ఎంత వయసు ఉండాలంటే ఓసీ బీసీ వాళ్ళు అయితే కనుక 9 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు
ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 9 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి. వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఏజ్ లిమిట్లు ఒకసారి చెక్ చేసుకొని, అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మీ స్కూల్లో, అంటే ఇప్పుడు 4వ తరగతి చదువుతున్న స్కూల్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దాని ప్రకారంగా మీరు అప్లై చేయాలి. సో మీరు ఏ అప్లికేషన్ చేసినా సరే స్కూల్ రికార్డులు ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీకు 9 నుంచి 11 సంవత్సరాలు, లేదా ఎస్సీ ఎస్టీ అయితే 9 నుంచి 13 సంవత్సరాలు ఉండాలి, చెక్ చేసుకోండి. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎలా జరుగుతాయి అంటే, ఇప్పుడు మొత్తం పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత జిల్లాలను బేస్ చేసుకొని ఒక యూనిట్గా ఉంటాయి. ఒకవేళ మహాత్మా జ్యోతిబా పోలే అది కౌడిపల్లిలో ఉన్నటువంటి స్కూల్ అయితే, మృత్యకార వృత్తికి చెందినటువంటి, ఇది అన్ని జిల్లాలకు, అంటే ఒక్కొక్క స్కూల్, అంటే కొన్ని స్కూల్స్కు సంబంధించి కొంత రిజర్వేషన్ డిఫరెంట్గా ఉంది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక 4-5 స్కూల్స్ ఉంటాయి అలా. సో మొత్తం మీద అయితే పాత జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని పాత జిల్లాలో అంటే లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీని బేస్ చేసుకొని ఈ ప్రవేశాలు అనేది జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ ఏంటంటే, తెలుగు, ఇంగ్లీష్, గణితం, మెంటల్ ఎబిలిటీ, పరిసర విజ్ఞానము, 4వ తరగతి ఏదైతే సిలబస్ అయితే ఉందో ఆ 4వ తరగతిని బేస్ చేసుకొని వాళ్ళు మనకు 100 మార్కులకు ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్, అంటే అన్ని ఏబిసిడి క్వశ్చన్స్ టైప్ ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో తెలుగుకు 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్కి 25 క్వశ్చన్లు, గణితంకి 25 క్వశ్చన్లు, పరిసరాల విజ్ఞానం పైన 20 క్వశ్చన్స్, మరియు మెంటల్ ఎబిలిటీ పైన మనకు 10 క్వశ్చన్లతో సంబంధించి మనకు 100 మార్కులకు మనకి ఈ పేపర్ అనేది ఉంటుంది. ఇది అంటే ఓఎంఆర్ బేస్డ్. సో దీంట్లో కొంచెం కష్టపడి మనం చదివినట్లయితే వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి యూస్ఫుల్ వీడియోని అయితే షేర్ చేయండి. ఇది సిలబస్కి సంబంధించి. ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే, ప్రతి జిల్లాలో, ఇప్పుడు కొత్తగా ఏదైతే జిల్లాలు ఉన్నాయో, 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రతి జిల్లాలో కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. సో మీరు ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు కూడా మీకు అక్కడ ఆప్షన్స్ అనేది వస్తాయి, దాని ప్రకారం ఫిల్ చేయండి. సో ఇది ఎలా జరుగుతుందంటే, ఎంపిక అనేది ఎలా జరుగుతుందంటే, ఎవరికైతే మెరిట్ లిస్ట్ వస్తుందో మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాటికి సంబంధించిన రిజర్వేషన్స్ ప్రకారంగా, లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీ ప్రకారంగా మనకు రిజర్వేషన్స్ ప్రకారంగా అయితే మొత్తం అయితే ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక విధానం అయితే జరుగుతుంది. సో ఆ ఎంపిక విధానం ఒకవేళ మీరు పాస్ అయ్యి మంచి ర్యాంక్ కనుక వస్తే ఆ ఎంపిక అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏంటి, దానిపైన కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి, ఇది దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని కూడా ఇక్కడ కొన్ని వెబ్సైట్లు అడ్రస్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లు వెళ్తే కనుక మనకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా వస్తుంది. సో మళ్ళొకసారి అయితే చెప్తున్నాను, దీంట్లో 600 స్కూళ్ళకు సంబంధించి మనం అడ్మిషన్ తీసుకోవచ్చు. మహాత్మా జ్యోతిబా పూలే ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, అన్నీ, అంటే అన్ని రకాల స్కూల్స్కు సంబంధించి, తెలంగాణలో ఏవైతే గవర్నమెంట్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్స్ ఎన్నైతే, ఎన్ని రకాల స్కూల్స్ అయితే ఉన్నాయో, అన్ని రకాల స్కూల్స్కు ఉమ్మడి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ అడ్రస్ అన్ని ఇచ్చారు. వాళ్ళ అన్నిటి కూడా కామన్ ఎంట్రన్స్ ఇదే ఉంటుంది కాబట్టి, సో ఇదంతా చదివే ప్రయత్నం చేయండి. వారికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. మరి అప్లై చేయడానికి ఏమేమి కావాలి సార్ అంటే, అప్లై చేయడానికి ఇప్పుడు 4వ తరగతిలో ఏదైతే స్కూల్ రికార్డు ప్రకారంగా మీ నేమ్ ఉందో, మళ్ళీ తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి, 4వ తరగతిలో మీ హెడ్మాస్టర్ కనుక అడిగితే 4వ తరగతిలో ఉన్నటువంటి పేరు ఏంటిది, ఫాదర్ నేము, మదర్ నేము, అక్కడ ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, ఇవన్నీ కూడా స్కూల్ రికార్డు ప్రకారంగా ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, ఈ విధంగా ఏవైతే మనకు ప్రాథమికంగా ఏవైతే డీటెయిల్స్ కావాల్సి వస్తాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్తే, ఈ నెట్ సెంటర్కి సంబంధించి మనకు అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఛార్జ్ అని చెప్పేసి ఒక 10, అంటే మొత్తం అయితే 100 నుంచి 150 లోపు మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నెట్ సెంటర్లో ఫిల్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళేటప్పుడైతే మీరు 4వ తరగతికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్, అంటే ఈ మొబైల్ వచ్చేసి కూడా మీ తల్లిదండ్రులది ఖచ్చితంగా ఉండాలి. వేరే వాళ్ళది అన్నోన్ పర్సన్స్ ఇస్తే తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, మీ తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్ నెంబరు, ఇంతకుముందు చెప్పినట్టుగా స్టడీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా అడ్మిషన్, అంటే ఇప్పుడు ఒరిజినల్స్ ఏం అవసరం లేదు, ఒకవేళ మీకు అడ్మిషన్ టైం వరకు, అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చేసి, మంచి మార్క్స్ వచ్చేసి, మంచి ర్యాంక్స్ వస్తే అడ్మిషన్ టైం వరకు ఒకవేళ మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు, ఏవైతే మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నారో ఆ డీటెయిల్కు సంబంధించిన ప్రూఫ్స్ అడ్మిషన్ టైంలో మనము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఇది ఏంటంటే, మీరు ఒకవేళ రాంగ్ డేటా ఇచ్చేసి రేపు ప్రొద్దున అడ్మిషన్ తీసుకునే టైంలో వేరే డేటా ఉంటే మీ ఫామ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి, సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్లికేషన్కి సంబంధించిన డేట్ వచ్చేసి
ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఎగ్జామ్కు ఇంకొక 10 డేస్ ఉందనగా మా హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే సెంటర్ ఎలా చెక్ చేసుకోవాలి, దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. మరి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే టోటల్గా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫామ్ ఫిల్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా మరి 4th క్లాసు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేటు, క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచరు, ఆధార్ కార్డు, వీలైతే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు. సో వీటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ మీరు నెట్ సెంటర్కి తీసుకొని వెళ్తే కనుక సో మీరు వాళ్ళే ఫిల్ చేస్తారు. అంతేగాని డైరెక్ట్గా నేను మోడల్ స్కూల్కి వెళ్తాను, లేకపోతే ట్రైవల్ వెరిఫిల్ స్కూల్కి వెళ్తాను, నేను స్కూల్కి వెళ్ళి ఇచ్చేస్తాను, లేకపోతే నాకు పొలిటీషియన్ తెలుసు అని చెప్పేసి అప్లికేషన్స్ ఎవరు కూడా ఇవ్వకండి. ఇది కేవలం ఆన్లైన్లోనే ఇంటర్నెట్ సెంటర్ ద్వారా చేస్తేనే మీకు అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి తెలుసో తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు, ఈ నెంబర్స్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో ఇది 5వ తరగతికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష. సో ఈ ఇన్ఫర్మేషను అంటే నేను పోయిన సంవత్సరం కూడా నేను ఈ వీడియో చేశాను. ఎగ్జామ్ సెంటర్కి అంటే కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు చాలామంది కూడా దీనిపైన అవగాహన లేక అంటే ఎలా జాయిన్ కావాలో కూడా తెలియదు కొంతమంది రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే. సో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని మీ వాట్సాప్లో ఫేస్బుక్ ద్వారా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడము షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి యూస్ఫుల్ కోసం అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.